కిడ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ రీడర్ షో. ఎప్పుడులానే ఈ రోజు కూడా మన చిన్నారుల కోసం ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియోలో మనం సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో మన చిన్నారుల కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా చెప్పుకోబోతున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఒకవేళ మీరు గనక ఈ కిడ్స్ శ్రీడాడ్ షో ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే గనక ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేసుకుని రండి. మీకు మరియు మీ చిన్నారులకి యూస్ అయ్యే వీడియోసే ఉన్నాయి అని మీకు అనిపించినట్లయితే గనక సబ్స్క్రైబ్ అవటం, అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలా చేసినట్లయితే మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మన ఛానల్ నుండి మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మనం కొంచెం కూడా ఆలస్యం అనేది చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గో స్టార్టెడ్. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఉక్కపోత. ఈ ఉక్కపోత వల్ల మనమే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం కదండి. బయటకు వెళ్ళాలంటే అమ్మో ఎండ, ఇంట్లో ఉండాలంటే కరెంటు కోత. సో ఇవన్నీ ఉంటానే ఉంటాయి కదా. మనకే ఎంత ఇబ్బందిగా ఉంటే మన చిన్నారులకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందండి. వాళ్ళు తిరగాలి, ఉరకాలి, జంపింగ్ చేయాలి, కింద పడాలి, ఏడుస్తూ ఉంటారు కదా, భోజనం చేయను అంటూ ఉంటారు. సో ఇవన్నీ ఇందులో ఏది వాళ్ళు మిస్ చేయరు అనమాట. మనమన్నా మిస్ అవుతామేమో కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏ మిస్ చేయరు, అన్ని షెడ్యూల్ గానే చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో ఈ సమ్మర్ వచ్చినప్పుడు మనకి చాలా కష్టమైపోద్ది కదండి. మన గురించి మనము కేర్ తీసుకోవాలి, మన చిన్నారుల గురించి కూడా కొంతవరకు జాగ్రత్త వహించాల్సి వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఇందులో కనీసం 2-3 టిప్స్ మీకు తెలిసినయే ఉంటాయి అనుకుంటున్నాను. తెలియకపోతే గనక ఇది యూస్ అవుతుంది, తెలిస్తే గనక ఒక ఓవర్ రివ్యూ అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మన చిన్నారులకి ఈ సమ్మర్ సీజన్ లో మనం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక డ్రెస్సెస్ అండి. వాళ్ళకి వాడే బట్టలు అనేవి మనం కాటనే తీసుకోవాలన్నమాట. సిల్క్ అని లేదంటే వేరే వేరే టైప్స్ ఉంటాయి కదా, అవి ఏమీ వాడద్దండి. చక్కగా ప్యూర్ కాటన్ వాడినట్లయితే స్వెట్ పడిద్ది కదా వాళ్ళకి, పాపం రన్నింగ్ చేస్తున్నప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు. సో వాళ్ళ స్వెట్ వచ్చినప్పుడు చక్కగా కాటన్ దుస్తులు ఏం చేస్తాయి, పీల్ చేస్తూ ఉంటాయి కదా. సో అందుకని మీ చిన్నారులకి ఖచ్చితంగా కాటనే వాడండి. అదే విధంగా మీ చిన్నారులు ఒక డ్రెస్ సైజ్ అనేది గనక మీడియం అయినట్లయితే గనక వాళ్ళకి లార్జ్ సైజ్ డ్రెస్సెస్ తీసుకోండి ఈ సమ్మర్ సీజన్ లో. ఎందుకంటే చక్కగా లూజ్గా ఉంటాయి. డ్రెస్ లూజ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, చక్కగా గాలాడుతూ ఉంటుంది కదా. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ర్యాష్ అనేది రాదు, చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తాయి కదా, సో అలాంటి ఏమీ రాకుండా ఉంటాయి అనమాట. అదే విధంగా వాళ్ళు ఏంటంటే ఇరిటేట్ అవ్వకుండా ఉంటారు. సో స్వెట్ ఎక్కువగా పట్టే పట్ల మనకైనా చిరాకేస్తుంది కదా. సో మన చిన్నారులైతే ఇంక మనం చెప్పవసరలా, వాళ్ళకి గనక చిరాకు వచ్చింది అంటే మనం అయిపోయినట్లే కదా. చక్కగా మీ చిన్నారులకి కాటన్ డ్రెస్ తీసుకోండి. అదే విధంగా సైజ్ అనేది మీడియం అయితే గనక లార్జ్ సైజ్, అంటే లార్జ్ అయితే గనక ఎక్సెల్, అలాగా మీరు చూస్ చేసుకోండి. అదే విధంగా డ్రెస్ ఒక కలర్ కూడా మీరు ఏం చేస్తారంటే లైట్ కలర్స్ తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైపర్ ర్యాష్ అండి. ఈ సమ్మర్ సీజన్ లో ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించాల్సి వస్తుంది అనమాట. మన చిన్నారులు గనక డైపర్స్ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే గనక, ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్ లో మా పాపకి బాగా అంటే బాగా సఫర్ అయ్యానమాట మెయిన్ గా సమ్మర్ సీజన్ లో ఈ డైపర్స్ వల్ల. ఎందుకంటే మాట మాటికి ర్యాష్ వస్తూ ఉండేది. ఆ ఏరియాలో ఏంటంటే పాపం వాళ్ళకి గాలాడదు కదా, సో అందుకని ర్యాష్ వస్తూ ఉండేది అనమాట. కొంచెమే ర్యాష్ వచ్చింది, ఏముందిలే అని చెప్పి డైపర్ వేసాము అంటే పప్పులో కాలేసినట్టే. ఆ డైపర్ ర్యాష్ అనేది సాయంత్రం కల్లా ఇంకా ఆస్తి ఎక్కువైపోతుంది అనమాట. నన్ను అడిగితే గనక ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే డైపర్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. చిన్నారులకు వేయకుండా ఉండటమే మంచిదనమాట. ఒకవేళ వాళ్ళకి ఉన్న ర్యాష్ లాంటిది వచ్చిందనుకోండి, కొంచెం వచ్చినా సరే మీరు డైపర్స్ ఏమీ వేయద్దు, చక్కగా అలా గాలికి వదిలేసేయండి. డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఉంటాయి కదా, మీరు ఏదో ఒక డైపర్ ర్యాష్ క్రీమ్ చక్కగా రాసేసుకుని చిన్నారులకి ఏమీ వేయకుండా చక్కగా గాలికి వదిలేసినట్లయితే గనక త్వరగా తగ్గిపోతుంది అనమాట ఈ డైపర్ ర్యాష్ అనేది. మనకి తెలుస్తూనే ఉంటుంది కదండి చిన్నారులు ఏ టైంలోకి టూల్కి వెళ్తారు.
వెళ్తారు, ఏ టైంలోకి టాయిలెట్కి వెళ్తారు, వాటర్ తాగినప్పుడు, ఏమైనా జ్యూసెస్ తాగినప్పుడు, మిల్క్ తాగినప్పుడు, ఈ టైంలో వాళ్ళు ఎక్కువగా వెళ్తారని మనకు తెలుస్తుంది కదా యాజ్ ఏ పేరెంట్గా. అలా తెలిసినప్పుడు మీరు ఆ టైంకి గనక మీరు టాయిలెట్కి కానీ టూలకు కానీ తీసుకెళ్ళినట్లయితే గనక వాళ్ళకే అలవాటు అయిపోతుంది. ఈ డైపర్స్ అనేది నిదానంగా మనం కూడా అవాయిడ్ చేసేయచ్చు. ఒకవేళ ఫ్లోర్ మీద పోసినా ఏముందండి, చక్కగా డెటాల్ వేసుకుని నీట్ గా క్లీన్ చేసేసుకుందాం. మన చిన్నారులు ఒక్క కన్నీటి చుక్క కూడా పెట్టకుండా ఉండాలనే కదా యాజ్ ఏ పేరెంట్ గా మన కోరిక. ఏముంది, కొంచెం పని ఎక్కువ అవుతుంది అంతే కదా. ఏమైతుంది, మన చిన్నారుల కన్నా ఎక్కువేమీ కాదు కదా. ఇంకోటి ఏంటంటే, మీరు మీ చిన్నారులను కనుక బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా డైపర్స్ వేయాల్సిందే కదా, తప్పదు కదా. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అంటే, కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే కనుక పౌడర్ కానీ వేసేసేసి డైపర్ అనేది వేయండి. అలాగే 2 అవర్స్ కి ఒకసారి మీరు ఖచ్చితంగా డైపర్స్ అనేవి చేంజెస్ చేస్తూనే ఉండండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. నన్ను అడిగితే గనక మాక్సిమం సమ్మర్ సీజన్లో చిన్నారుల్ని బయటికి తీసుకెళ్లకుండా ఉండటమే మంచిదండి. మీ ప్రోగ్రామ్స్ అని ఎర్లీ మార్నింగ్ అన్న పెట్టుకోండి, లేదా ఈవినింగ్ అన్న పెట్టుకోండి. ఆఫ్టర్నూన్ టైమింగ్స్ లో మాత్రం మీరు దయచేసి పెట్టుకోవద్దు. దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతాం, మన చిన్నారులు కూడా ఎఫెక్ట్ అవుతారనమాట. ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే, ఫుడ్ పరంగా మనం చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలండి. ఈ సమ్మర్ సీజన్లో మన చిన్నారులు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం చూసుకోవాలన్నమాట. మెయిన్గా మనం జనరల్గానే మన చిన్నారులు సాల్ట్ ఫుడ్స్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఇంకాస్త డిక్రీస్ అయిపోతుంది అనమాట వాళ్ళు తీసుకోవటం అనేది. లిక్విడ్స్ రూపంలోనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. ఏదో ఒకటి జ్యూస్, మీ చిన్నారులకి ఏ జ్యూస్ ఇష్టమైతే ఆ జ్యూస్ ఇచ్చేయండి ఈ సమ్మర్ సీజన్లో మాత్రం. మా పాపకి అయితే వాటర్ మిల్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా సమ్మర్ సీజన్ లో మోస్ట్ గా నేను ఇచ్చే జ్యూస్ అయితే మాత్రం వాటర్ మిలన్ జ్యూస్, లేదంటే పుచ్చకాయ ముక్కలైనా తను తినేస్తూ ఉంటుంది అనమాట. పోమోగ్రానేట్ జ్యూస్ అని చెప్పేసి, కోకోనట్ వాటర్, లస్సి అండ్ లిమన్ వాటర్, ఇవి మాత్రం ఎక్కువగా అడుగుతూ ఉంటుంది అనమాట. లిమన్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువగా తను ఎక్కువగా రెగ్యులర్ గా రోజు తీసుకుంటూ ఉంటుంది. అదే విధంగా నన్ను కూడా ఎక్కువగా అడిగేవి మాత్రం ఈ రెండే అనమాట. అదే విధంగా నేను లస్సి అనేది కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఏం చేస్తాను అంటే, పెరుగన్నం అనేది అవాయిడ్ చేసేసి చక్కగా మజ్జిగన్నం పెడతాను, లేకపోతే కనుక సాయంత్రం టైంలో మజ్జిగ అనేది ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను అనమాట. లేదంటే తను ఆడుకుని బయటకు వెళ్ళి ఆడుకుని వస్తూ ఉంటుంది కదా, లేదంటే ఆడుకుంటానికి వెళ్ళినప్పుడు లేదా వచ్చినప్పుడు అయినా సరే నేను ఖచ్చితంగా ఏదో ఒక జ్యూస్ అనేది పక్కాగా ఇస్తూ ఉంటానండి. కొంతమంది చిన్నారులు పోమోగ్రానేట్ బాగా ఇష్టపడతారు, కొంతమంది ఆరెంజ్ అని చెప్పేసి, వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ జ్యూస్ ని వితౌట్ షుగర్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఒకవేళ మీరు బయటకు గనక వెళ్ళినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ సమ్మర్ సీజన్ లో కోకోనట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటానే ఉంటాయి కదా, మీరు కోకోనట్ వాటర్ అనేది ఖచ్చితంగా ఇప్పించండి మీ చిన్నారులకి. ఒకవేళ మీరు గనక బయటికి తీసుకెళ్ళినట్లయితే గనక, అలా చేసుకున్నట్లయితే గనక మన చిన్నారులు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట. ఇంకొక విషయం మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే, స్కిన్ ర్యాష్ గురించి మనం జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే ఒక్కపోతే ఎక్కువగా ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటారు అటు ఇటు అని చెప్పేసి, డైపర్స్ వేస్తూ ఉంటాం, లేదంటే వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదు ఆ డ్రెస్ అనేది. దానివల్ల ఏంటంటే ఈజీగా స్కిన్ ర్యాషెస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. దాని గురించి మనం ఏం చేయాలి అంటే, మన చిన్నారులకి మసాజ్ చేస్తూ ఉండాలండి. బిఫోర్ గోయింగ్ టు బాత్ ఏంటంటే, మనం జనరల్ గా మసాజ్ చేస్తాం కదా కోకోనట్ ఆయిల్తో కానీ, లేదని మీరు ఏ మసాజ్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ మసాజ్ ఆయిల్తో మీరు చక్కగా ఒక 15 మినిట్స్ బిఫోర్ గోయింగ్ టు బాత్ మీరు ఏంటంటే మసాజ్ చేయాలన్నమాట. చక్కగా ఒంటి మొత్తం ఆయిల్ రాసేసి చక్కగా మసాజ్ లాగా చేసుకున్నట్లయితే మీకు ఈ స్కిన్ ర్యాష్ అనేది అంత త్వరగా రాదనమాట. ఒకవేళ మీ చిన్నారులు గనక ఆయిల్ ఇష్టపడరు బాడీకి రాస్తే అని అనుకున్నట్లయితే గనక, మీ చిన్నారులకి బాత్ చేపించే వాటర్ ఉంటాయి కదండి, మీరు గుర్తుపెట్టుకోండి, మీ చిన్నారులకి ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళతోనే చేపించండి. కొంతమంది ఏమంటారంటే చన్నీళ్ళతో చేపించవచ్చు, చక్క సమ్మరే కదా, మరీ వేడి నీళ్ళు అయితే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కదా, చన్నీళ్ళతో చేయించేయచ్చు అనుకుంటారు. కానీ అది తప్పండి. మీరు ఎప్పుడు మీ చిన్నారులకి చన్నీళ్ళతో స్నానం అనేది చేయించొద్దండి, లూక్ వామ్ వాటర్తోనే మీరు బాత్ అనేది చేపించాలన్నమాట మన చిన్నారులకి. అందుకని మీరేం చేస్తారంటే, చక్కగా ఈ లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లో మీరు ఇంట్లో ఏ కొబ్బరి నూనె అయితే వాడతారో, సపోజ్ మీరు పారాషూట్ వాడుతున్నారు అనుకోండి, ఆ వాటర్లో మీ చిన్నారు బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లో 2 to 3 drops ఈ ఆయిల్ని కనుక వేసినట్లయితే గనక, చక్కగా ఆ వాటర్ అటు ఇటు తిప్పండి, మగ్గుతో తిప్పుకున్నట్లయితే చక్కగా ఆయిల్ కలిసిపోతుంది కదా, ఆ వాటర్ని కనుక మీరు బాత్ లాగా చేపించినట్లయితే వాళ్ళ చర్మానికి వెళ్ళిపోతుంది అనమాట ఆయిల్ అనేది. కొంతవరకు కొంత బెటర్ అనమాట. అంటే వాళ్ళు
వాళ్ళు ఆయిల్ అప్లై చేయించుకోరు కదా, ఇరిటేట్ అవుతూ ఉంటారు కదా. అలాంటి టైంలో మనం ఇలా చేసినట్లయితే గనక ఆయిల్ అనేది చక్కగా వాళ్ళ బాడీకి పట్టేస్తుంది, జిడ్డు కూడా వాళ్ళకి అంత అనిపించదండి. సో ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీ చిన్నారులకి గనక మసాజ్ చేసే టైం లేకపోయినా లేదా వాళ్ళు ఇష్టపడకపోయినా సరే ఈ టిప్ని మీరు ఫాలో అయినట్లయితే కాస్త బెటర్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీ బేబీకి గనక హెయిర్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, వాళ్ళ నెక్ మీద పడిపోయింది అనుకోండి, పాపం ఇక్కడ గాలి ఆడదు కదా, వాళ్ళకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు అనమాట. అక్కడ ర్యాష్ కూడా వచ్చేసే సూచనలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగా హెయిర్ కట్ కూడా చేపించుకోండి అండి మీ చిన్నారులకి. ఒకవేళ మీ చిన్నారులు గనక 6 మంత్స్ లోపు చిన్నారులు అయితే గనక వాళ్ళకి ఇంకా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయలేదు అని మీరు అనుకున్నట్లయితే, ఈ సమ్మర్ సీజన్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీ బేబీకి జనరల్ గా 2 అవర్స్ ఒకసారి మీరు మదర్ ఫీడింగ్ కానీ లేదంటే బాటిల్ ఫీడింగ్ కానీ ఇస్తూ ఉన్నట్లయితే గనక మీరు ఏం చేస్తారంటే 1 అవర్ కి లేదా 1.5 అవర్ కి మీరు మధ్యలో వాళ్ళకి పాలు పట్టిస్తూ ఉండండి. అలా చేసుకున్నట్లయితే మీ చిన్నారులు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట. అలాగే ఒకవేళ మీ బేబీస్ గనక ఇరిటేట్ అవుతూ ఉండటం, చిరాగ్గా ఉండటం, లేదా ఏడుస్తూ ఉన్నట్లు, లేదంటే వాళ్ళ పెదాలు గనక డ్రై అయిపోతూ ఉన్నట్లయితే గనక ఆ టైంలో కూడా మీరు మిల్క్ పట్టించినట్లయితే వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట. ఇది టిప్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇవ్వండి సమ్మర్ సీజన్లో మన చిన్నారుల కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వచ్చేసరికి ఈ టిప్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు 1 to 2 టిప్స్ తప్ప అన్నీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. ఒకవేళ మొత్తం తెలిసినట్లయితే గనక ఇది ఒక రిఫ్రెష్మెంట్ అనుకోండి ఈ వీడియో అనేది. ఇదండి ఈరోజు వీడియో. వచ్చేసరికి మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఎప్పుడు చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మెయిన్గా నాకు కావాల్సింది వచ్చేసరికి సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అలా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఈ కిడ్స్ రీడర్ షో ఛానల్ నుండి మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.